Hi friends, welcome to my channel. Andre ela unnarandi nenu baunnanu. Ee roju video chesi manaku daily use chese sarees nindiki blouse nu simple ga ee vidhanga stitch chesukochu chudamandi. Daily use chese blouse laku manaku heavy work avasaram ledu kada, manaku simple ga design chesukochu. Ee saree vachesi itla vidhanga undandi. Ee saree ni mottham saree anta okate lagane undandi. Manaku ee border raledu, patch raledu, em ledu. Mottham ee vidhanga vachindi kada. Idu chesi manaku daily use chese niki baaguntayi. Ee saree mindiki blouse chesi body design ga vachindandi. Hands are the elbow hands. We have to do simple. We have to do this. We have to do back part. We have to do back part. Stitching to saha. Loose chesi 10 inches. Shoulder chesi 5 and half, buddha mida patti 3 inches with nyanu. E vidanga back part na nedi manam marking chesukoni cut chesukovali. Neck kosam e vidanga box chesukoni manam neck nu draw chesukundam. E vidanga marking chesina vidanga manam cut chesukunamandi. ఈ విధంగా మార్కింగ్ చేసిన విధంగా మనము బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాం అండి లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాము మెయిన్ క్లాత్ వచ్చేసి ఈ ఫ్లవర్ మనకు డిజైన్ వచ్చింది కదా బ్లౌజ్ కు హ్యాండ్స్ వచ్చేసి ఎక్కువగా వచ్చాయి ఇంకా తర్వాత బ్లౌజ్ మొత్తం ఆడకొట వచ్చింది కదా ఆ తక్కువగా వచ్చేది మనము ఇట్లా బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా వచ్చేటట్టుగా స్టిచ్ మనం కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ న డిజైన్ గా ఉపయోగపడుతుంది ఇది చేసి మనం లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా మెయిన్ క్లాత్ గాని కట్ చేసుకున్నాం నడుముకి వచ్చేసి పట్టి ఇందులో తీలేదండి సెపరేట్ వేయకోకుండా మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చేసి స్టిచింగ్ చేసుకున్నామండి మనం మెడ పీస్ వచ్చేసి ఈ క్లాత్ తో మనం డిజైన్ చేసుకున్నామండి మనకు ఫ్లవర్స్ లోకి క్లాత్ సెట్ అవుతుంది కదా ఈ కలర్ సెట్ అవుతుంది ఇది వచ్చేసి మనకు ఇది ఇట్లయితే స్ట్రైట్ గా ఉంటుంది కదా అందుకే ఇట్లా క్రాస్ గా కట్ చేసుకున్నాం ఇట్లా క్రాస్ గా కట్ చేసుకుంటే మనకు క్లాత్ సాగుతుంది సాగడం వల్ల మనకు నెక్ అనేది మనకి ఎట్లా తిరగాలంటే తిరుగుతుందండి ఈ విధంగా క్లాత్ మనము ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే సరిపోతుందండి 1 ఇంచ్ క్లాత్ మీద మనం 1 ఇంచ్ క్లాత్ వెడల్పుతో మనం ఈ విధంగా క్రాస్ గా కట్ చేస్తున్నాం ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ ను మెయిన్ పార్ట్ కు జాయింట్ చేసుకుందామండి మనం ఏదైతే డిజైన్ కట్ చేసుకున్నామో ఆ డిజైన్ కరెక్ట్ గా మిడిల్ లో వచ్చేటట్టుగా చూసుకోవాలి ఈ విధంగా నెక్ అంబడి స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ గాని స్టిచ్ చేసుకుందామండి చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం పైపింగ్ చేసుకోవడం కోసం ఈ పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఇవి వచ్చేసి జాయింట్ చేసుకుందామండి వన్ పీస్ సరిపోదు కాబట్టి మనం నెక్ కు సరిపడే పీసెస్ ను జాయింట్ చేసుకోవాలి
ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుందామండి. ఈ విధంగా ఒక సైడ్ మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి జాయింట్ చేసుకున్నాం. జాయింట్ చేసుకొని నెక్ అమ్మడి స్టిచ్ చేసుకున్నామండి. థ్రెడ్ పైపింగ్ వేయడం లేదండి, మామూలుగా నార్మల్ పైపింగే వేస్తున్నాను. మనకి రౌండ్గా స్టిచ్ చేసుకుంటున్నప్పుడు ఈ కార్నర్కి వచ్చిన తర్వాత ఇట్లా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలండి. మన ఇక్కడ అనేది రౌండ్ తీయలేదు కదా, మన రౌండ్ లేకోకుండా మనకు మూల అనేది ఉంది కాబట్టి ఈ మూలన కొంచెం ఇట్లా మా ఫోల్డ్ చేసుకున్నామంటే రౌండ్ నీట్గా దొరుకుతుంది. చేసి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి. మనకి ఈ కార్నర్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కార్నర్లో ఖచ్చితంగా కట్స్ ఇచ్చుకోవాలి, అప్పుడే నీట్గా తిరుగుతుంది కార్నర్లో. చుట్టూ కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం చిన్నగా పైపింగ్ చేసుకుందాం. ఈ కార్నర్ దగ్గర కూడా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి, అప్పుడు నీట్గా దొరుకుతుంది నెక్కు. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా పైపింగ్ ప్యాచ్ చేసుకుందామండి. ఒక 1 ఇంచ్ క్లాత్ మనం కట్ చేసుకున్నాం కదండి, ఈ క్లాత్ వచ్చేసి ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాం. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మనం తిప్పేసుకున్నాం క్లాత్ను. ఈ విధంగా ఫినిష్తో తిప్పేసుకోవచ్చు అండి. ఇంకా చిన్నగా కుట్టుకున్నామంటే మనం నీడిల్తో తిప్పేసుకోవచ్చు. ఈ స్టిచ్ చేసుకున్న క్లాత్ను మనం ఎక్కడైతే మార్కింగ్ చేసినామో దాని అమ్మ స్టిచ్ చేసుకుంటున్నాం. థ్రెడ్ మార్చుకుందామండి. ఈ కలర్ నేవీ బ్లూ కదా, పింక్ థ్రెడ్ వేసుకున్నాం.
సైడ్ కూడా రో స్టిచ్ చేస్తున్నాం. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా టూ సైడ్ మనం ప్యాచ్ చేసుకున్న తర్వాత నడుముకి వచ్చేసి పట్టి ఇందులో తీసుకోలేదండి, సపరేట్ వేయడం లేదని చెప్పాను కదా, సపరేట్ పట్టికి బదులుగా పైపింగ్ చేస్తున్నానండి. ఈ విధంగా మనము డైలీ యూజ్ చేసే బ్లౌజులకు సింపుల్గా కుట్టుకునేట్టు ఉంటుంది, నైస్గా ఉంటుందండి. నడుముకి అనేది మనం ఇట్లా పైపింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా మనం డిజైన్ చేసుకోవచ్చండి. డైలీ యూజ్ చేసే బ్లౌజులకు ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పైపింగ్ వచ్చేసి మనం హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.